రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి అంగన్వాడీ సెంటర్లో పోషణ మాసం వారోత్సవాల్లో భాగంగా అదనపు కలెక్టర్ అంజయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పోషణ మాసం వారోత్సవాలు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. పోషణ లోపాలు ఉన్న పిల్లలను గుర్తించి వారి బాగు కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు. పిల్లలకు పోషక ఆహారం కోసం కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పిల్లలకు బలమైన ఆకుకూరలు కూరగాయలు అందించడమే దీని ముఖ్య ఉద్దేశమని అన్నారు. కరోనా ఉన్న నేపథ్యంలో బాలింతలకు పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పడగల మానస, సర్పంచ్ అనిత, ఉప సర్పంచ్ పెద్దూరి తిరుపతి, ఐసీడీఎస్ అంగన్వాడీ సిబ్బంది, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మంత్రివర్యులు కేటి రామారావు గారు, మరి మన అంగన్వాడీ సెంటర్లలో మధ్యాహ్నం భోజనం గాని, పొద్దున టిఫిన్ గాని, సాయంత్రం స్నాక్స్ గాని పిల్లలకు మరి మంచి ఆహారాన్ని అందించే కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా కిచెన్ గార్డెన్ ప్రతి అంగన్వాడీ వండి పెడితే మరి వాళ్ళు పోషణ ఎక్కువగా ఉంటది కాబట్టి మరి బలమైన పిల్లలుగా ఉంటారు కాబట్టి మరి బాలంతలకు కూడా పెడితే మరి ఆరోగ్యవంత బిడ్డకు జన్మనిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ మరి అంగన్వాడీ సెంటర్ మన తంగళ్ళపల్లి మండలంలో ఉన్న 30 గ్రామాల అంగన్వాడీ టీచర్లకు మరి ప్రతి ఒక్కరు ఈ కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా పోషణ మాసంలో ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ ద్వారా మన సర్వీసెస్ అన్నీ కూడా సక్రమంగా అందుతున్నాయా లేదా, పిల్లలకు న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తున్నామా లేదా, ఎవరికైనా అతి తీవ్ర పోషణ లోపం ఉన్న వాళ్ళను మనం గుర్తించడం, వారికి లోకల్ ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ ద్వారా డాక్టర్స్ తోటి చూపెట్టి వాళ్ళు దేనితోటి పోషణలో లోపం ఉందో వారికి ఆ విధంగా ఆ పోషణలో ఏదైతే డెఫిసిట్ ఉన్నాయో అవన్నీ విటమిన్స్ అన్నీ కూడా అందించే విధంగా చర్యలు తీసుకోవడం, అదేవిధంగా దానిలో సప్లిమెంటరీగా పిల్లలకు మనం ఇక్కడ ఇస్తున్నటువంటి ఫుడ్లో ఇంకా బాగా ఉన్నటువంటి న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడానికి కిచెన్ గార్డెన్ 1 to 15 ఏమో ఈ తీవ్రలో పోషణ లోపం ఉన్న వారిని గుర్తించడం, 15 నుంచి 30 వరకు ఏమో కిచెన్ గార్డెన్స్ న్యూట్రి గార్డెన్ ఏర్పాటు చేయడం ఇవన్నీ చేస్తున్నాం. రేపు చివరి రోజు 30వ తారీఖు కాబట్టి దీన్ని లాస్ట్ డే కూడా ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్లో మన జిల్లాలో ఉన్నటువంటి 587 సెంటర్స్లో ఇవన్నీ నిర్వహిస్తున్నాము. ప్లేసెస్ లేని దగ్గర ఎక్కడైతే టౌన్ అర్బన్లో టబ్స్లో కూడా కూరగాయలు లేకపోతే ఆకుకూరలు ఇవన్నీ పెట్టి రైజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి జిల్లాలో ఈ కార్యక్రమము విజయవంతంగా జరుగుతుంది. దీనికి సహకరిస్తున్నటువంటి అందరు ప్రజాప్రతినిధులు అందరికీ డిపార్ట్మెంట్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రేపు కూడా తెలివిగా ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్లో లాస్ట్ రోజు కాబట్టి ఈ పోషణ మాసంలో పనులుగా అందరినీ కోరుతున్నాను. అంగన్వాడీ సిబ్బంది అందరూ కూడా రేపు చివరి రోజు కార్యక్రమంలో చురుకుగా పాల్గొని పోషణ మాసాన్ని విజయవంతంగా ముగించవచ్చు.